లాక్డౌన్ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలో నివాసముంటున్న అనాథ వలస కూలీలకు మత్తుల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి గారు, కమిషనర్ తదితరులు కూరగాయలు, బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా ఆకలితో ఉండకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ రోజు మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో దాతల సహకారంతో నిత్యావసర వస్తువులు, కూరగాయలు, బియ్యం పంపిణీ చేశారు. సార్ నువ్వు వినే ఉండు, టోకన్ ఇండియా సార్ జబ్బు వల్ల మన సెంట్రల్ నుండి ప్రధాని మోదీ గారు ఇచ్చిన ఆదేశం మేరకు లాక్డౌన్ 21 డేస్ వరకు ఉన్నది. కాబట్టి రోజువారీ కూలీ చేసుకునే వారికి కడుపు నిండా అన్నం, కూరగాయలు కానీ ఇంకేవైనా ఇవ్వాలనేది మా మున్సిపాలిటీ తరఫున అనుకొని బియ్యం కానీ కూరగాయలు కానీ అన్ని దాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ముందు వసూలు చేసి నిరుపేదలకు రోజు కూలి చేసుకునే వారికి ఇబ్బంది కాకుండా రైసు, కూరగాయలు ఇలాంటివి పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి మన చంద్రశేఖరరావు గారి ఆదేశం మేరకు గవర్నమెంట్ నుండి 1000 మంది